ప్రేక్షకులందరికీ నా నమస్కారం అలాగే బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు నా పేరు నీలిమాదేవి మాది పుల్లటకూరు గ్రామం తూర్పుగోదావరి జిల్లా నేను ధ్యానంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుంది నేను మా అమ్మగారి ద్వారా ధ్యానంలోకి వచ్చాను రాధాకృష్ణ మాస్టర్ గారు నాకు ధ్యానం నేర్పించిన గురువు నేను ధ్యానంలోకి ముందు బలవంతంగానే వచ్చాను మా అమ్మగారు ధ్యానం చాలా బాగుంటుందని ఆవిడ చెప్పడంతో నేను ఒకసారి సరే అని చూద్దామని వెళ్ళాను కానీ తర్వాత నాకు మైండ్ చాలా పీస్ఫుల్ అవ్వడం ధ్యానం నాకు నచ్చింది అందుకే నేను ధ్యానం స్టార్ట్ చేశాను తర్వాత నేను నాన్ వెజ్ కూడా కొంచెం ఇబ్బందిగానే మానేశాను ఇంట్లో ముందు మా అమ్మగారు ధ్యానం చేయడం ద్వారా ఆవిడ నాన్ వెజ్ మానేశారు కాబట్టి వండేవారు కాదు దానివల్ల నేను మానాల్సి వచ్చింది కానీ తర్వాత నాకు రాధాకృష్ణ మాస్టర్ గారు అవి కూడా ప్రాణలే కదా అని వాటి వాల్యూ చెప్పిన తర్వాత అప్పుడు నాకు నాన్ వెజ్ అప్పుడు మనస్ఫూర్తిగా మానేశాను నాకు ధ్యానంలోకి రాకముందు నేను ఎక్కువసేపు చదివితే నాకు చాలా హెడ్డేక్ వచ్చేసింది కానీ నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను చాలా ఈజీగా చదువుకోగలుగుతున్నాను ఇంకా నేను మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత దేన్నైనా ఒకలా రిసీవ్ చేసుకోగలుగుతున్నాను మార్క్స్ సరిగ్గా రాకపోతే నేను పైకి బాగానే ఉన్నా లోపల చాలా బాధపడిపోయేదాన్ని నేను ధ్యానం చేసిన తర్వాత మంచి అయినా చెడైనా మార్క్స్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఒకలాగే ఉండగలుగుతున్నాను నేను పత్రిజీ సార్ని ఫస్ట్ టైం పేరవరంలో చూశాను అప్పుడు మేము పుష్కరాలకు వెళ్ళినప్పుడు సార్ని అక్కడే ఫస్ట్ టైం చూశాను సార్ దగ్గర సార్ని చాలాసార్లు చూసిన తర్వాత ఆయన దగ్గరలో ఉన్న ఆయన దగ్గర షేకర్ణి తీసుకున్న అప్పుడు అసలు ఏ ఆలోచనలు ఉండవు జీరో మైండ్తో ఉంటాము నేను ఫస్ట్ టైం కర్తలు మహిళా ధ్యాన మహాచక్రం జరిగినప్పుడు వెళ్ళాను అయితే మేము స్టార్ట్ అయిన తర్వాత నేను ట్రైన్లో ఉండగా మా ఫ్రెండ్ ఫోన్ చేసి నే మేము అక్కడి నుంచి తిరిగి వచ్చేది సండే మండే కల్లా రికార్డ్ సబ్మిట్ చేసేయాలని చెప్పింది నేను ఇంకా సగం రికార్డు కూడా రాయలేదు మామూలుగా అయితే నా మనసంతా అంతా రికార్డ్ మీదే ఉంటుంది కానీ అక్కడ కట్టాలో ఆ అట్మాస్ఫీరు అక్కడ ఉన్న అంత జనం మాస్టర్స్ వాళ్ళు క్లాసులు విని నాకు అసలు ఇంటికి వచ్చే వరకు కూడా అయ్యో నేను రికార్డు రాయాలని గుర్తులేదు నేను మామూలుగా అయితే సెకండ్ రికార్డు ఒక రోజులో కంప్లీట్ చేయడం నాకైతే చాలా కష్టం కానీ అక్కడ నేను తీసుకున్న ఎనర్జీతో నేను చాలా ఈజీగా కంప్లీట్ చేసి నేను సోమవారం నా రికార్డ్ సబ్మిట్ చేశాను ఇంకా ధ్యానం వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను శాకాహార ర్యాలీలకి క్లాసులకి నేను చాలా తక్కువ వెళ్ళాను ఎందుకంటే నాకు స్కూల్ అయినా కాలేజ్ అయినా నాకు సెలవు పెట్టడం ఇష్టం ఉండేది కాదు నేను వెళ్ళిన తక్కువైనా అప్పుడు నేను చాలా ఎంజాయ్ చేసేదాన్ని నాకు చాలా నచ్చేది అక్కడికి వెళ్ళడం ధ్యానంలోకి రాకముందు కొంచెం కోపం ఎక్కువ ఉండేది మరి చిన్న చిన్న విషయాలకి ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసేదాన్ని ఎక్కువ అది ఎవరికి తెలియకుండా ఏడ్చేసేదాన్ని కానీ ఇప్పుడైతే అది నేను చాలా తగ్గించుకున్నాను ఏ విషయమైనా మరీ ఎమోషనల్ అవ్వకుండా మైండ్తో ఆలోచించడం నేర్చుకున్నాను ధ్యానంలోకి వచ్చిన తర్వాత దేన్నైనా ఒకేలా ఆలోచించి మంచి చెడైనా ఒకలా తీసుకోవడం నేను నేర్చుకున్నాను బుక్స్ చదవడం స్టార్ట్ చేసిన మొదట్లో చిన్న చిన్న బుక్స్ చదివేదాన్ని తర్వాత కొంచెం పెద్ద బుక్స్ చదివాను ఓషోగర్ బుక్స్ అంటే నాకు చాలా ఇష్టం ఓషోగర్ బుక్స్లో నాలెడ్జ్ చాలా బాగుంటుంది ఆయన ప్రతి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అంటే నాకు చాలా ఇష్టం నేను ధ్యానం గురించి మా ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు కొంతమంది అయితే అవునా అదే ధ్యానం చేసుకుంటే బాగుంటుందా అని వాళ్ళు ట్రై చేశారు కానీ వాళ్ళు అంతగా కంటిన్యూ చేయలేదు ఇంకా కొంతమంది అయితే వెటకారంగా మాట్లాడేవారు నేను అవేం పట్టించుకునేదాన్ని కాదు ధ్యానం మనం నేర్చుకున్నది ఇంకొకరు చెప్పాలి చెప్పడం వరకే మన ధర్మం అని రాధాకృష్ణ మాస్టర్ చెప్పారు ఒకటి రెండు సార్లు చెప్పి చూడు వాళ్ళు చేస్తే చేశారు లేదంటే ఇంకా వాళ్ళని ఏం పట్టించుకోకని చెప్పారు నేను అదే చేశాను నా ఫ్రెండ్స్ ధ్యానంలో ధ్యానం ట్రై చేసి మెడిటేషన్ చేసిన వాళ్ళు కూడా అంతగా ఇంట్రెస్ట్ పెట్టగా వాళ్ళు కంటిన్యూ చేయలేదు నేను మాత్రం నాకు ఎటువంటి చిన్న అనారోగ్యం వచ్చినా ట్యాబ్లెట్స్ వేసుకోకుండా నా అనారోగ్యాన్ని నేను ధ్యానం ద్వారానే తగ్గించుకునేదాన్ని వాళ్ళు మాత్రం ప్రతిదానికి ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు నేను ధ్యానం చేసిన వాళ్ళకి ధ్యానం చేయని వాళ్ళకి ఆ డిఫరెన్స్ నేను అక్కడ గమనించాను ఇంకా నేను నాన్ వెజ్ మానేసినప్పుడు రిలేటివ్స్ కూడా చాలామంది అనేవారు తెలిసిన వాళ్ళందరూ అది తింటేనే బలం ఉంటుంది ఇప్పుడు ఈ వయసులో ధ్యానం ఏంటి అలా అని చాలా మాటలు అనేవాళ్ళు కానీ నాకు ఎలా ఉంది నాన్ వెజ్ మానేసిన తర్వాత నాకు తెలుసు కాబట్టి నేను వాళ్ళ మాటలు అంత పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు ధ్యానంలో రాకముందు ఇంట్లో కూడా అంటే అన్నీ బాగానే ఉండేవి కానీ మైండ్ మనశ్శాంతం అనేది ఉండేది కాదు ధ్యానం చేసుకున్న తర్వాత నా అయినా నేను ఎక్కడికైనా వెళ్ళినా ఎంజాయ్ చేయడం అదంతా చాలా బాగుంది మా ఇంట్లో మేము ఫస్ట్ మా అమ్మగారు ధ్యానంలోకి వచ్చారు తర్వాత మా చెల్లి తర్వాత నేను వచ్చాను మా నాన్నగారు కూడా ఇప్పుడు చేస్తున్నారు ధ్యానం ఆయన కూడా నాన్ వెజ్ మానేశారు మా అమ్మమ్మ కూడా ధ్యానం చేయడం వల్ల నేను అక్కడ హాలిడేస్కి వెళ్ళినా కూడా అక్కడ నేను ధ్యానం చేసుకోవడానికి నాకు అంతా చాలా బాగుంది మా అమ్మమ్మ కూడా ధ్యానం చేయడం వల్ల ఆవిడ టూ బై టూ పిరమిడ్ చేయించుకున్నారు ఆవిడ దగ్గర కూడా బుక్స్ ఉంటాయి కాబట్టి నేను హాలిడేస్కి వెళ్ళినా నాకు పెద్ద ఇబ్బంది ఉండదు అక్కడే మెడిటేషన్ చేసుకోవడం బుక్స్ చదువుకోవడం అంతా నాకు చాలా బాగుంటుంది ధ్యానం కొన్ని రోజులు చేసిన తర్వాత రాధాకృష్ణ మాస్టర్ గారు నువ్వు చాలా ఇంట్రెస్ట్గా ఉంటున్నావని నాకు పిరమిడ్స్ చేయడం నేర్పించారు పిరమిడ్స్ చేసినప్పుడు ఏ ఆలోచన లేకుండా చాలా పీస్ఫుల్గా ఉండేది వాటి మీద దృష్టి పెట్టి చేయడం నాకు అంత చాలా నచ్చింది ఇంకా ఇక్కడ ధ్యానం చేస్తూ ఉన్న నా ఫ్రెండ్స్కి ధ్యానం చేయని నా ఫ్రెండ్స్కి చాలా డిఫరెన్స్ నేను గమనించాను ఇక్కడ నాలెడ్జ్తో కూడిన మాటలు ఉంటాయి అక్కడ అంతా అంతా పనికిరాని ఉంటాయి అది నేను గమనించాను ధ్యానంలో ఉన్నప్పుడు అనుభవాలు వచ్చినా ఏదైనా బుక్స్ చదివినప్పుడు డౌట్స్ వచ్చినా మా అక్క కానీ లేదంటే మా మాస్టర్ గారు కానీ నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవారు ప్రతి విషయం నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలని నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను నా అనుభవాన్ని ఇలా షేర్ చేసుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పిఎంసీ ఛానల్కి నా కృతజ్ఞతలు